సభకు నమస్కారం. సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు, మీ అందరి యొక్క అభిమాని నాయకులు, సోదరులు రమేష్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్టీ నాయకులు, ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అవనిగడ్డ నియోజకవర్గ అశిష్ట ప్రజానీకానికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. అవనిగడ్డ జనాల గడ్డ, అదేవిధంగా రమేష్ గారి అడ్డ. దీన్ని సాధికారం చేస్తూ ఈరోజు ఈ అశేషమైనటువంటి మీ నాయకుని యొక్క ఉపన్యాసాలు, మా యొక్క ఉపన్యాసాలు వినడానికి మీరందరూ ఇచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సామాజిక సాధికార యాత్ర, ఆ యాత్ర యొక్క విశేషాలు ఏమిటనేటువంటిది మాట్లాడిన పెద్దలందరూ కూడా చెప్పారు. ఈ సమాజంలో జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడాను తరతమ భేదాలు లేకుండా అందరూ కూడాను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఒక గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నారా లేదా, ఆ దిశగా పాలకులు నిర్ణయాలు తీసుకుంటున్నారా లేదా అనేటువంటి అంశానికి సంబంధించిన ప్రత్యేకమైన అంశం. మనం చూసాం అనేక సందర్భాల్లో స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఏ నాయకుడు ఏ మీటింగ్ పెట్టినప్పటికి కూడా ఎన్నికల ప్రచారానికి సంబంధించి కానివ్వండి, ఇతరత్ర అంశాలు వస్తే మేము పేదరికాన్ని తొలగిస్తాం, పేదరికాన్ని తొలగిస్తామని చెప్పి ఉపన్యాసాలు చెప్పి ప్రజలను మోసం చేసిన వాళ్లే కానీ నిజంగా పేదరికాన్ని భారద్రోలటానికి ఒక సామాన్య మానవుడు ఆర్థికంగా తన కాళ్ళ మీద తను నిలబడటానికి ప్రభుత్వ పరంగా చేయూతను అందించినటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు వరకు లేనే లేవు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నాటి నుంచి నేటి వరకు కూడాను అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఆయన పేదల యొక్క కష్టాలు ప్రత్యక్షంగా చూశాడు. ఎవరెవరికి ఏం చేస్తే బాగుంటుంది, ఏ వర్గాల వారికి ఏ విధమైన మార్పులు తీసుకురావాలి, పరిపాలన పరంగా ఎలాంటి మార్పులు తీసుకురావాలి, ఏ రంగాలను ప్రక్షాళన చేయాలని చెప్పి ఆలోచన చేసి ప్రతి ఒక్క పేదవాడు కూడాను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బ్రతకాలంటే తప్పనిసరిగా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ఆలోచన చేసి ఆయన యొక్క ఆలోచనలోంచి రూపుదిద్దుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలే ఈ రోజున రాష్ట్రం మొత్తం మీద బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సామాజిక వర్గాలతో పాటుగా ఇతర వర్గాలు కూడా కలుపుకుంటే 2,48,00,000 రూపాయలు సంక్షేమ కార్యక్రమాల ద్వారా డైరెక్ట్గా మీ యొక్క ఖాతాలో నమోదైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు చూస్తున్నాం గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమంతో ప్రజల దగ్గరికి వెళితే ఏ ఇంటి గడప తట్టినప్పుడు కూడాను 2,00,000, 3,00,000, 4,00,000 చదువుకునే పిల్లలు ఉంటే 5-6 లక్షల రూపాయల వరకు కూడా ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం లభించినటువంటి పరిస్థితులు, ఇంతటి ఆర్థిక సహకారం గతంలో ఏనాడు ఏ ప్రభుత్వం నుంచి కూడా లభించలేటువంటి పరిస్థితులు, ఆ యొక్క ఆలోచన రూపుదిద్దుకుని ప్రతి పేదవాడు కూడా తమ కాళ్ళ మీద నిలబెడాలి, చిన్న చిన్న అవసరాలకు కూడా ప్రకృతులకు చేయి చాపకూడదు, అధిక వడ్డీలకు బయటకు వెళ్ళకూడదు అని చెప్పి ఆలోచన చేసి ఈరోజు మనకు సహకరిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఆ విధంగా రాజకీయ ఆర్థిక పరమైనటువంటి స్వాలంబన మనకు అందించినటువంటి ఏకైక నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇక రాజకీయంగా చూస్తున్నాం ప్రభుత్వ పరంగా నియమించేటువంటి అనేక రకాలైన నామినేటెడ్ పదవుల్లో కానీ మంత్రివర్గంలో కానీ 50% పైచలకి ఈ సామాజిక వర్గాల వారికి ఇస్తున్నారు. వీటితో పాటుగా ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం రాజ్యసభ. ఆ రాజ్యసభలో ఒక అభ్యర్థిని పంపిస్తున్నామంటే గత పాలకులు ఎప్పుడు కూడాను ఆ పదవులకు బేరం కట్టేవాళ్ళు, 100 కోట్ల, 50 కోట్ల, 150 కోట్ల అని చెప్పి ఆ విధంగా అమ్ముకున్నటువంటి ఘన చరిత్ర ఎవరికి ఉందంటే చంద్రబాబు నాయుడికి. అదే జగన్మోహన్ రెడ్డి గారు తనను నమ్ముకుని తనతో ప్రయాణం చేసినటువంటి వ్యక్తులకు, మరిముఖ్యంగా అందులో బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఒక మత్స్యకార సామాజిక వర్గానికి సంబంధించి నన్ను, ఒక గౌడ సామాజిక వర్గానికి సంబంధించి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, ఒక యాదవ సామాజిక వర్గానికి సంబంధించి బీద మస్తాన్రావు గారు, ఒక కురుబ సంక్షేమ సామాజిక వర్గం నుంచి ఆర్ కృష్ణయ్య గారు, 4 అట్టడుగు బీసీ సామాజిక వర్గాల నుంచి దేశంలోని అత్యున్నతమైనటువంటి రాజ్యసభలో అడుగు పెట్టేటటువంటి అవకాశం కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నగ్న సత్యాన్ని మీరు అందరూ గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా ఒకవైపు పేదలను ఆర్థికంగా నిలబెట్టడానికి
రకరకాలైన సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఆర్థిక పరమైన చేయూతను అందిస్తూ ఈ విధంగా రాజకీయ పరంగా ఈ వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులందరిని కూడాను ఒక గౌరవంగా బ్రతకాలంటే అన్ని విధాలుగా వీరికి రాజకీయ పరమైన సముచితమైన స్థానాన్ని గౌరవాన్ని ఇవ్వాలని చెప్పి ఆలోచన చేసి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ విధంగా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో మేమందరం కూడా గౌరవంగా బ్రతకగలుగుతున్నామనే దానికి నిదర్శనం నిలువెత్తు సాక్ష్యం. ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి అంశాలన్నీ కూడా ఇవాళ ఏ గ్రామంలోకి వెళ్ళినప్పుడు కూడాను ఏమ్మా మీకు అర్హత ఉండి ఏదైనా సంక్షేమ కార్యక్రమం వచ్చింది రాలేదా అంటే రాలేదయ్యా, నాకు అర్హత ఉండి ఈ సంక్షేమ కార్యక్రమం రాలేదు అని చెప్పేటువంటి ఒక్క మనిషిని కూడా భూతత్వం పెట్టుకు ఎదిగినా కూడా దొరకనటువంటి పరిస్థితులు, అంటే 100కి 100% సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రతిఫలాలు లభిస్తున్నాయి ప్రతి ఒక్క సామాన్య మానవుడు అని చెప్పి మానవుడికి అని చెప్పేదానికి నిదర్శనం 2,48,000 కోట్ల రూపాయలు 45,000 కోట్ల రూపాయలు పేద ప్రజలకు ఇచ్చినటువంటి పరిస్థితులు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన గొప్పతనం. నిరంతరం తాడేపల్లి నివాసంలో ఉంటూ ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజానీకానికి ఏ విధమైన సేవ చేయాలి, ఎలాంటి కార్యక్రమాల ద్వారా వీళ్ళ జీవితాల్లో మార్పులు తీసుకురావాలని చెప్పి నిరంతరం ఆలోచన చేస్తున్నటువంటి మహానుభావులు ఎవరయ్యంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదే 14 నుంచి 19 వరకు దాదాపు 14 సంవత్సరాల రాజకీయ 40 సంవత్సరాల పొలిటికల్ ఇండస్ట్రీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడ? హైదరాబాద్. ఆయనకు వత్తాసు పలుకుతున్న పవన్ కళ్యాణ్ గారు కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడ? హైదరాబాద్. చంద్రబాబు తనయుడు లోకేష్, ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడ? హైదరాబాద్. వీళ్ళు మనకి ఇక్కడికి వచ్చి నీతులు చెప్పేది, మీరు మమ్మల్ని నమ్మండి మాకు ఓటేయండి మేము వచ్చేస్తాం ఇచ్చేస్తాం అని చెప్పేటువంటి పెద్ద మనుషులు వీళ్ళు. ఈ రోజు వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఒక చిరునామా ఒక పోస్టల్ అడ్రస్ ఎవరైనా సామాన్య మానవుడు ఒక పోస్ట్ కార్డు రాయాలంటే హైదరాబాద్ అడ్రస్కి రాయాలి. అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి మన రాష్ట్ర ప్రతిపక్ష నాయకులది. అలాంటి ప్రతిపక్ష నాయకులు ఈరోజు ప్రజల ముందుకు వస్తున్నారు ప్రజలు రెచ్చగొట్టడానికి, ప్రజల్లో అశాంత వాతావరణం తీసుకురావడానికి. ఒక పెద్ద మనిషి అంటాడు జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రం నుంచి పరిపాలన ఈ పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనని ఈ రాష్ట్రం నుంచి పారద్రోలాలంటాడు. ఎందుకు పారద్రోలాలంటావు? ఒక పేదవాడికి 10 రూపాయల సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఆర్థిక సాయం చేస్తున్నందుకు పారద్రోలాలా? లేదనుకుంటే ఒక సామాన్య మానవుడు జెండా పట్టుకు తిరిగినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులకు రాజకీయ పరమైన గౌరవాన్ని ఇస్తున్నందుకు పారద్రోలాలనుకుంటున్నావా? దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో నిరంతరం స్కామ్లు, ఆ స్కాముల యొక్క పాపాల పుట్ట బద్దలైంది కాబట్టి నిన్న మొన్నటి వరకు కూడా అర్ధశత దినోత్సవాన్ని రాజమండ్రి సెంట్రల్ జైల్లో గడుపుకున్నాడు. ఏదో చిన్న చిన్న ఆరోగ్యపరమైనటువంటి సాకులు చూపి కోర్టు నుంచి మధ్యంతర బెయిల్ తీసుకొస్తే అదేదో అది పెద్ద ఘనకార్యం అన్నట్టు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చి ఊరేగుతున్నారు.